हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल टेलिंग ट्रूथ तेलुगु। ई रोज नुंची मनमैते मूवी एक्सप्लेनेशन्स अयिते चेयबोतुन्नाम। इदी एपिसोड नंबर 1। ई रोज अयिते मन फस्ट मूवी वच्चेसी स्पाइडर मैन नोवेहम। ई मूवी नेनैते थिएटर लो 2 times अयिते चूसानु, चाला अंटे चाला बागुंदी। अलागे एक्सप्लेनेशन मूवी लास्ट वीडियो किंद कामेंट्लु अयिते चेशारन्नमाट, अंदुकनि चेप्पेसि नेनैते ఈ వీడియో చేయడం జరుగుతుంది। ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి ఇంకా ఎవరైనా కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి। మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే వాటిని రెక్టిఫై చేస్తాను। ఇక ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే వీడియో టాపిక్లోకి వెళ్దాం। వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ నోవే హోమ్ అయితే తెలుసుకోవాలన్నమాట। ఫస్ట్ వచ్చేసి పీటర్ పార్కర్, తనే మన హీరో అనమాట। సెకండ్ వచ్చేసి పీటర్ పార్కర్ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఎంజే। థర్డ్ వచ్చేసి తన ఆత్మే, అంటే తన మదర్ లాంటిది। నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి హ్యాపీ హోగన్। నెక్స్ట్ ఫిఫ్త్ క్యారెక్టర్, మన ఫిఫ్త్ మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి తన ఫ్రెండ్ నెడ్। ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళినట్లయితే మూవీ స్టార్టింగ్లోనే మనకు తెలుస్తుంది ఏంటి అని। మనకు మూవీ స్టార్టింగ్లోనే ఫార్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూని చూపిస్తారు। ఏంటి అంటే పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని మూవీ స్టార్టింగ్లోనే విషయం తెలుస్తుంది। అక్కడ ఉన్నవాళ్ళు పీటర్ పార్కర్ గర్ల్ ఫ్రెండ్ని కొట్టడానికి చూస్తారు। అలా ఇది జరుగుతుండగా వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుంటారు। తప్పించుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు, అదే పీటర్ పార్కర్ ఇంటికి వెళ్తారు। అక్కడే హ్యాపీ హోగన్ కూడా అక్కడే అయితే ఉంటారనమాట। వాళ్ళ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, స్కూల్మేట్స్కి అందరికీ తెలిసిపోతుంది। ఈలోగా బ్రేకింగ్ న్యూస్ కూడా వచ్చేస్తుంది, అంటే టీవీస్లో కూడా బ్రేకింగ్ న్యూస్ అయితే మొత్తం అంతా ప్రచారం అయితే అవుతూ ఉంటుందన్నమాట। సో దీని తర్వాత స్టాక్ ఇండస్ట్రీస్ స్టాక్స్ అయితే మొత్తం అంతా పడిపోతాయి। దాని తర్వాత గవర్నమెంట్, అదే డ్యామేజ్ కంట్రోల్ వాళ్ళు పీటర్ పార్కర్ని అరెస్ట్ చేయడానికి అయితే వాళ్ళ ఇంటికి అయితే వస్తారు। దాని తర్వాత పీటర్ పార్కర్ని అరెస్ట్ చేస్తారు, పీటర్ పార్కర్ని, ఆంట్మేని, ఎంజే అండ్ నెడ్ని అరెస్ట్ చేస్తారు। దాని తర్వాత కొంచెం టాపిక్ అయితే అందరికీ నడుస్తుంది। దాని తర్వాత తనకి పీటర్ పార్కర్కి బెయిల్ వస్తుంది। ఇప్పుడు మనం చూసినట్లయితే డేర్ డెవిల్, ఈ మూవీలో అయితే డేర్ డెవిల్ లాయర్గా అయితే చేశాడనమాట, అలాగే ఒక బ్లైండ్గా। మనమైతే డేర్ డెవిల్ అంటూ ఉంటాడు, పీటర్ నీకే ఇబ్బంది లేదు, నీకైతే బెయిల్ వస్తుంది, కానీ హ్యాపీకి కొంచెం బెయిల్ రాదు, నువ్వు లాయర్ని పెట్టుకోవాలి అని అంటాడు। దాని తర్వాత వాళ్ళు ఒక సేఫ్ ప్లేస్లో ఉండాలి అని అనుకుంటారు। దాంతో హ్యాపీ హోగన్ తన ఇంటికి అయితే ఇన్వైట్ చేశాడు। దాంతో హ్యాపీ వాళ్ళ ఇంటికి అయితే, పీటర్ అలాగే ఆంట్మే వాళ్ళైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారనమాట। ఎందుకు హ్యాపీ వాళ్ళ ఇంటికే అంటే తన ఇల్లు ఎవరికి తెలియదు, అలాగే సేఫ్టీగా ఉంటుంది। దాని తర్వాత పీటర్ అండ్ ఎంజే వీడియో కాల్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు, తన స్కాలర్షిప్ గురించి, తను స్కాలర్షిప్ వస్తే ఏమవుతుంది ఏమి అంతా మాట్లాడుకుంటూ ఉంటారు। నెక్స్ట్ డే వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వారిని పొగిడేవారు ఉంటారు, అలాగే ద్వేషించేవారు కూడా ఉంటారు। పీటర్కి కొంచెం అనీజీగా ఉంటుంది, సో వాళ్ళిద్దరూ స్కూల్ టాక్కి అయితే వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు। పీటర్ టెన్షన్ని పొగొట్టడానికి ఎంజే జోక్స్ వేస్తూ ఉంటుంది। నెక్స్ట్ వాళ్ళ స్కాలర్షిప్స్ని చూసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళ ముగ్గురికి అయితే స్కాలర్షిప్ రిజెక్ట్ అవుతుంది। ఎందుకంటే తెలుసు కదా ఫ్రెండ్స్, పీటర్ పార్కర్ అంటే స్పైడర్ మ్యాన్ మిస్టీరియోని చంపాడు, సో దానివల్ల వాళ్ళందరికీ అయితే స్కాలర్షిప్ అయితే రాదు। దాని తర్వాత పీటర్ అనుకుంటాడు, నా వల్ల నా ఫ్రెండ్స్కి ఇబ్బందిగా ఉంది, సో డాక్టర్ స్ట్రేంజ్ సహాయం తీసుకుందామని అనుకుంటాడు। దాని తర్వాత పీటర్ డాక్టర్ స్ట్రేంజ్ వారి ఇంటికి అయితే వెళ్తాడు, పీటర్ తనకి హెల్ప్ చేయమని డాక్టర్ స్ట్రేంజ్ అయితే రిక్వెస్ట్ చేస్తాడనమాట। దాంతో డాక్టర్ స్ట్రేంజ్ అంటాడు, నా దగ్గర ఇప్పుడు టైం స్టోన్ లేదు, నేను నీకు ఎలా హెల్ప్ చేయగలను అని। సో పీటర్ కొంచెం బాధపడి వెళ్తూ ఉండగా అప్పుడు తనకు ఒక ఆలోచన వస్తుంది, తన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసిన వెంటనే వాంగ్ అంటాడు, నన్ను దీంట్లో ఇరికి చెప్పు, అలాగే ఆ మంత్రం ఉపయోగించడం చాలా ప్రమాదకమని। దాని తర్వాత వాళ్ళైతే స్పెల్ యూజ్ చేయడానికి అయితే వస్తారు। డాక్టర్ స్టెన్ స్పెల్ యూజ్ చేస్తుండగా మన పీటర్ ఉన్నాడు కదా, తను అయితే కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటాడనమాట, నన్ను డిస్టర్బ్ చేయకు, ఈ మంత్రంతో చెలగాట్లాడకు అంటుంటే అలాగే మల్టీవర్స్ అయితే ఓపెన్ అయిపోతుంది। సో మల్టీవర్స్ ఓపెన్ అవుతుంది, దాని తర్వాత నెక్స్ట్ సీన్లో కట్ చేసినట్లయితే వాళ్ళ స్కాలర్షిప్ గురించి మాట్లాడడానికి వాళ్ళ హయ్యర్ అథారిటీ ఉంటారు కదా, స్కాలర్షిప్ హయ్యర్ అథారిటీ వాళ్ళైతే బ్రిడ్జ్ మీద ఉంటారు, ఆమెతో మాట్లాడడానికి మన పీటర్ అయితే వెళ్తాడనమాట। వాళ్ళతో అలా మాట్లాడుతూ ఉండగా మన వస్తాడు మామ, ఆక్టేవియస్ మామ అయితే వస్తాడు, తనకి స్పైడర్ సెన్స్ ఉంది కాబట్టి తను ముందుగానే గ్రహిస్తాడు ఎవరో
ఏదో ఆపద వస్తుంది అని. సో మన ఆక్టివస్ మామని చూసి ఇతను ఎవరో అని తనకైతే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఎందుకంటే తను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కాబట్టి తనకైతే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇలా వాళ్ళిద్దరికీ మంచి ఫైట్ జరుగుతుంది. అలాగే ఆక్టోవియస్కి నానో టెక్నాలజీ అయితే వస్తుంది, తన గాంట్లెట్స్ ఉంటాయి కదా దానికైతే నానో టెక్నాలజీ అటాచ్ అవుతుంది. సో పీటర్ నానో టెక్నాలజీ గాంట్లెట్స్ ఉండడం వల్ల ఆ గాంట్లెట్స్ని పీటర్ ఈజీగా కంట్రోల్ చేయగలడు. సో తను తన వెబ్ షూటర్స్లో ఉండే ఏఐ ద్వారా దాన్ని అయితే కంట్రోల్ చేస్తాడనమాట. దాంతో తను అక్కడి నుంచి బయటపడతాడు, బ్రిడ్జ్ పైకి వస్తాడు. దాంతో ఇంకా మన గాబ్లెన్ మామ కూడా వచ్చేసినాడు అనమాట. గాబ్లెన్తో కూడా ఫైట్ చేస్తాడు అని అనుకునే లోపలే ఇంకొక ట్విస్ట్ వస్తుంది. ఏంటి అంటే మన డాక్టర్ స్ట్రేంజ్ వెంటనే మన పీటర్ పక్కన అయితే టెలిపోర్ట్ చేస్తాడు, తన ప్లేస్కి అయితే అండర్ గ్రౌండ్ ప్లేస్కి అయితే టెలిపోర్ట్ చేస్తాడు. అలాగే ఆక్టోవియస్ మామని కూడా బందీ చేస్తాడు అనమాట. సో తన వెబ్ షూటర్స్కి అయితే ఒక పవర్ ఇస్తాడు. ఆ వెబ్ షూటర్స్ ఎవరినైనా అటాక్ చేసినట్లయితే తను కూడా అక్కడ ఉండే బందీగా అయిపోతాడని నెక్స్ట్ వాళ్ళ పీటర్కి హెల్ప్ చేయను వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే పిలుస్తారనమాట. అలా వాళ్ళిద్దరూ అంత సంభాషణ చేసినాక నెక్స్ట్ సీన్లో అయితే ఎలక్ట్రోకి శాండ్మ్యాన్కి పీటర్కి అయితే ఫైట్ జరుగుతుంది. ఎలక్ట్రోని పీటర్ పార్కర్ ఓడించలేకపోతాడు. ఎలక్ట్రో పీటర్ పార్కర్ మీద అటాక్ చేస్తుండగానే వెంటనే మన శాండ్మ్యాన్ అయితే తనైతే కాపాడుతాడు, ఎందుకంటే మనం చూసాంగా స్పైడర్మ్యాన్ 3లో తను హెల్ప్ చేస్తుంటాడు కాబట్టి తను తన స్పైడర్మ్యాన్ అనుకొని అదే తన పీటర్ అనుకొని హెల్ప్ చేస్తూ ఉంటాడు. కానీ నేను నీ స్పైడర్మ్యాన్ని అనుకోవాలకి అందరికీ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే మల్టీవర్స్ నుంచి వచ్చారు కాబట్టి. మొత్తం అంతా ఆ ఫైట్ అంతా అయిపోయేటికి ఎలక్ట్రోన్ అయితే బంధిస్తాడు అనమాట. దాని తర్వాత శాండ్మ్యాన్ అటాక్ చేయని అయితే వస్తాడు, స్పైడర్మ్యాన్ మీదకి అటాక్ చేయని వచ్చేటికి తనని కూడా బంధించేస్తాడు. సో ఈ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనం సారీ మర్చిపోయి చెప్పాను, మన డాక్టర్ స్ట్రేంజ్ ముందుగానే మన డైనోసార్ మామని అయితే బంధించింటాడు. సో ఈ సీన్ తర్వాత అయితే మనకు గాబ్లెన్ నార్మన్ ఆస్బార్న్ని తన మాయలో పడేట్లుగా చేస్తూ ఉంటే తనకైతే కోపం వస్తుందనమాట. దాంతో తను రాయి తీసుకొని తన హెల్మెట్ని అయితే బ్రేక్ చేస్తాడు. ఈ సంభాషణ అంటే వాళ్ళిద్దరికీ కొంచెం సంభాషణ జరుగుతుంది. ఈ దాని తర్వాత అయితే దీని తర్వాత చూసుకున్నట్లయితే తను అయితే ఆంట్మే దగ్గరికి అయితే వెళ్తాడు అనమాట. అంటే టీవీలో వచ్చిన న్యూస్ చూసి ఆంట్మే దగ్గరికి వెళ్తాడు. ఆంట్మే పీటర్కి ఫోన్ చేసి చెప్పగానే తను చాలా అంటే చాలా ఫాస్ట్గా టెన్షన్తో అయితే వచ్చేస్తాడు అనమాట, ఏం జరిగిందేమో అని. దాని తర్వాత తనని కూడా అండర్ గ్రౌండ్కి తీసుకొని వెళ్తాడు. దీని తర్వాత వీళ్ళందరూ అక్కడ ఉండే విలన్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, వీళ్ళు మా యూనివర్స్ మిల్వర్స్ అంటే నన్ను ఎలా బంధించారు, నేను ఎలా ఫైట్ చేశాను, ఎలా చనిపోతున్నాను అంటే వాళ్ళు చనిపోయే ఎండింగ్ స్టోరీలో అయితే ఇక్కడికి వచ్చారనమాట. సో దీని తర్వాత మన డాక్టర్ స్టేన్ మామ అయితే వస్తాడు, చెప్తాడు నేను వీళ్ళందరినీ బ్యాక్ పంపించేస్తాను, ఎందుకంటే నేను ఈ బాక్స్తో నేను వీళ్ళందరినీ వెనకాలకి పంపించేయచ్చు. వీళ్ళు దీంతోనే ఇప్పుడు తెలుస్తుందనమాట పీటర్ పక్కకి వీళ్ళ యూనివర్స్కి వెళ్ళిన వెంటనే చనిపోతారని. తనకైతే నచ్చదు అనమాట. సో దాన్ని అడ్డుకోవాలి అని అనుకుంటాడు. దాంతో పీటర్ అయితే ఆ బాక్స్ని అయితే ట్యాక్ అంటే తీసుకువెళ్ళిపోతాడు అనమాట. తీసుకువెళ్ళిపోయిన తర్వాత కానీ మన డాక్టర్ స్ట్రేంజ్ అంత తక్కువైనాడా, దాని దగ్గర నుంచి తప్పించుకోవడం చాలా అంటే చాలా కష్టం కదా. తనైతే బిల్డింగ్ నుంచి కారు పైన నుంచి వెళ్తూ ఉంటాడు, కానీ మన డాక్టర్ స్ట్రేంజ్ వెళ్ళనీయకుండా అడ్డుకుంటాడు. సో ఇలా వాళ్ళిద్దరికీ అయితే కొంచెం ఫైట్ జరుగుతుంది, సీరియస్ ఫైట్ జరుగుతుంది అనమాట. అలా వాళ్ళిద్దరికీ ఫైట్ జరిగిన తర్వాత ఇంకా డాక్టర్ స్ట్రేంజ్కి కోపం వచ్చేసి పీటర్ పార్కర్ని అయితే ఆస్ట్రల్ ఫామ్లోకి అయితే పంపించేస్తాడు అనమాట. ఆస్ట్రల్ ఫామ్లోకి వెళ్ళినా సరే పీటర్ పార్కర్ దగ్గర నుంచి ఆ బాక్స్ని అయితే తీసుకోలేడు, ఎందుకంటే తనకి పీటర్ సెన్స్ ఉంది కాబట్టి ఆ బాక్స్ని తన ఆస్ట్రల్ ఫామ్ లేకపోయినా తన బాడీ అయితే తట్టుకోగలడు కాబట్టి తీసుకోలేడు అనమాట. సో ఇప్పుడు ఆ ఆస్ట్రల్ ఫామ్ నుంచి పీటర్ పార్కర్ అయితే బయటపడిపోతాడు. బయటపడిన తర్వాత స్పైడర్మ్యాన్ అంటాడు నాతో పెట్టుకోవద్దు, నన్ను పట్టుకోలేవని. సో డాక్టర్ స్ట్రేంజ్కి ఇంకా కోపం వచ్చేస్తుంది. దాంతో మిర్రర్ డైమెన్షన్ అయితే క్రియేట్ చేస్తాడు అనమాట. మిర్రర్ డైమెన్షన్లోకి పీటర్ పార్కర్ని అయితే పంపించేస్తాడు. అదే మన స్పైడర్మ్యాన్ అయితే మిర్రర్ డైమెన్షన్లో అయితే బంధిస్తాడు. వాళ్ళిద్దరికీ ట్రైన్ మీద అయితే ఫైట్ జరుగుతుంది. కానీ మన పీటర్ పార్కర్ తక్కువైనాడా, సైన్స్ని మ్యాజిక్ని ఉపయోగించి మన డాక్టర్ స్ట్రేంజ్ మామనే బందీ చేస్తాడు అనమాట. బందీ చేసి తన దగ్గర ఉండే బాక్స్ని తీసుకునేస్తాడు. దాని తర్వాత మళ్ళీ అండర్ గ్రౌండ్ ప్లేస్కి వెళ్తాడనమాట. సో వాళ్ళందరినీ కన్విన్స్ చేసి మళ్ళీ మారుస్తాను మిమ్మల్ని అందరినీ అని చెప్పేసి హ్యాపీ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్తాడనమాట. వాళ్ళందరినీ కన్విన్స్ చేసి, కానీ ఆక్టోవియస్కి మాత్రం అదంతా నచ్చదు, ఎందుకంటే తను బ్యాడ్ కాబట్టి. సో
వాళ్ళందరినీ మార్చని ఎక్విప్మెంట్ కావాలి కాబట్టి ఆ ఎక్విప్మెంట్ని తయారు చేయని ఒక మిషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే టోనీ స్టార్క్ చేసింది అది, ఇప్పుడు అది హ్యాపీ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. సో పీటర్ పార్కరు మన గాబ్లిన్ కలిసి అయితే ఆక్టోపస్ని కాపాడడానికి, అదే మార్చడానికి, మంచిగా మార్చడానికి అయితే చేస్తారు. ఇక చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు, ఆ ఎక్విప్మెంట్ తయారైపోయిన తర్వాత ఆక్టోపస్కి అయితే ఆ ఎక్విప్మెంట్ సెట్ చేస్తారన్నమాట. దాని తర్వాత చనిపోయినా అనుకుంటారు కానీ ఆక్టోపస్ అయితే మారిపోతాడు. దాని తర్వాత మన పీటర్ పార్కర్ దగ్గర ఉండే కొంచెం నానో పార్టికల్స్ అయితే తన గాంట్లెట్లో ఉంటాయి కదా, అవి అయితే తనకైతే ఇచ్చేస్తాడనమాట. దాంతో తన సూట్ మీదకి అయితే ఆ నానో పార్టికల్స్ అయితే వెళ్ళిపోతాయి. అలాగే తను రిలీవ్ కూడా చేస్తాడు, అంటే తన కంట్రోల్లో లేకుండా తీసేస్తాడు. దాని తర్వాత అయితే మన గాబ్లిన్ మామ అయితే మళ్ళీ వస్తాడనమాట, ఎందుకంటే తన పవర్స్ తీసుకునేస్తాను కాబట్టి తన కోపం వచ్చి వచ్చేస్తాడు. అలాగే మన విలన్స్ మనసు అంతా మార్చేసి వాళ్ళని స్పైడర్ మ్యాన్కి వ్యతిరేకంగా చేసి వాళ్ళతో ఫైట్ చేస్తాడనమాట. సో ఇలా వాళ్ళందరికీ ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫైట్లోనే చాలా పెద్ద సాడ్ అనమాట, ఆంట్మే అయితే చనిపోతుంది. నేనైతే థియేటర్లో అయితే ఏడ్చేశాను ఫ్రెండ్స్, ఆంట్మే చనిపోతుంది. పీటర్ పార్కర్ ఎంతో బాధపడుతుంటాడు. ఆ వాటికి పోలీసులు వచ్చేటికి హ్యాపీ వెళ్ళిపోమంటాడు అనమాట. సో ఇంకా సీన్ కట్ చేస్తే నెక్స్ట్ షాట్లో ఎంజే అండ్ నెడ్ వాళ్ళ ఇంట్లో అయితే పీటర్ పార్కర్ని రప్పించడానికి ఒక ట్రయల్ చేస్తారు, అదే పోర్టల్ ఓపెన్ చేయని ట్రై చేస్తారనమాట. దాంట్లో మన ఇద్దరు స్పైడర్ మ్యాన్ టాబీ అండ్ మెగ్వా స్పైడర్ మ్యాన్లు అయితే వచ్చేస్తారు. వాళ్ళిద్దరు షాక్ అయిపోతారు, ఎందుకంటే వేరే యూనివర్స్ నుంచి స్పైడర్ మ్యాన్స్ కూడా వచ్చారని వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ జరుగుతుంటుంది. దాని తర్వాత వాళ్ళ ముగ్గురు అంటే మొత్తం 4 మెంబర్స్ కలిపి పీటర్ పార్కర్ దగ్గరికి వెళ్ళి అంతా మాట్లాడి చేస్తూ ఉంటారు. దాని తర్వాత నెక్స్ట్ సీన్లో మనం చూసినట్లయితే వాళ్ళందరూ మన విలన్స్ని మార్చడానికి అయితే వాళ్ళంతా ఎక్విప్మెంట్ అయితే తయారు చేసుకుంటూ ఉంటాడు. దాని నెక్స్ట్ షాట్లో మనం కట్ చేసినట్లయితే పీటర్ పార్కర్ న్యూస్లో అయితే ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు, మేము ఇక్కడే ఉన్నామని. అలా వాళ్ళైతే అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఫైట్ జరుగుతుంది ఆ బాక్స్ కోసం గొడవ. అలాగే అక్కడికి శాండర్ మ్యాన్, ఎలక్ట్రో, అలాగే మన ఆస్కార్కు సంబంధించిన విలన్, అలాగే మొత్తం వాళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళని ఎదిరించలేకపోతారు. సో వాళ్ళందరూ టీం వర్క్గా పనిచేయాలనుకుంటారు. దాంతో మన పీటర్ అంటారు, నేను అవెంజర్స్లో ఉన్నాను అంటే వాళ్ళ ముగ్గురికి తెలియదు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళ ఇద్దరి యూనివర్సెస్లో అవెంజర్స్ అనేది లేదనమాట, మన పీటర్ పార్కర్ ఎంసీ యూనివర్స్లో మాత్రమే ఉన్నారు. సో ఇలా దీని తర్వాత అయితే వాళ్ళ ముగ్గురు టీం వర్క్గా పనిచేస్తారు. నెక్స్ట్ శాండ్మ్యాన్ అయితే నార్మల్గా చేస్తారనమాట, శాండ్మ్యాన్ అయితే నార్మల్గా అయిపోతాడు, ఎందుకంటే శాండ్మ్యాన్ వల్ల చాలా పెద్ద ఇబ్బంది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రో అయితే మన టామ్ని అయితే బంధించుంటాడు. ఆ లోపలే ఆక్టోపస్ వచ్చేసి అక్కడ వచ్చి పీటర్ పార్కర్స్ అందరికీ అదే స్పైడర్ మ్యాన్స్కి హెల్ప్ చేసి ఎలక్ట్రో పవర్స్ని అందరినీ తీయేస్తాడనమాట. దీని తర్వాత వచ్చేసి మన డైనోసార్ మామ పవర్స్ అని తీసుకునేస్తాడు, తనని కూడా నార్మల్గా అయితే మార్చేస్తాడు. నెక్స్ట్ సీన్లో నెట్ అయితే మళ్ళీ పోర్టల్ ఓపెన్ చేస్తాడు. ఈ పోర్టల్ అయితే మన డాక్టర్ ఎక్స్చేంజ్ అయితే వస్తాడనమాట. డాక్టర్ ఎక్స్చేంజ్ వచ్చేసి నేను 12 గంటల నుంచి బంధించబడి ఉన్నాను, ఏం జరుగుతుంది చెప్పండి అని మొత్తం అంతా కనుక్కుంటాడు. దాని తర్వాత తనకైతే చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది, ఎందుకంటే మల్టీవర్స్ అనేది చాలా ప్రమాదకరం కాబట్టి. దాని తర్వాత నెక్స్ట్ అయితే మన గాబ్లిన్ మామ అయితే వచ్చేస్తాడనమాట. ఆ బాక్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ బాక్స్ని అయితే పేల్చేస్తాడు. ఆ బాక్స్ పేలిపోవడం వల్ల మల్టీవర్స్ అయితే ఓపెన్ అయిపోతుంది, చాలా అంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఆంట్మ్యాన్ గాబ్లిన్ చంపేశాడు కాబట్టి పీటర్ పార్కర్కి చాలా అంటే చాలా కోపం ఉంటుంది అనమాట గాబ్లిన్ మీద. ఆ కోపం అంతా చూపించేస్తాడు, ఇంతవరకు ఏ మూవీలను మనం అంత కోపాన్ని చూస్తున్నాం పీటర్ పార్కర్వి. సో మల్టీవర్స్ అంతా ఓపెన్ అయిపోతుంటుంది. డాక్టర్ స్ట్రేంజ్ దాన్ని మూయడానికి అయితే చాలా అంటే చాలా ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దాని తర్వాత పీటర్ పార్కర్ అంటాడు, ప్రతి ఒక్కదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, మీరు పీటర్ పార్కరే తెలుసు కాబట్టి ఈ ప్రాబ్లం కదా, మొత్తం పీటర్ పార్కర్ అనేది ఎవరికి తెలియకుండా మళ్ళీ స్పెల్ యూజ్ చేయండి అంటారు. దాంతో డాక్టర్ స్ట్రేంజ్ ఆ స్పెల్ యూజ్ చేస్తాడు. మొత్తం విలన్స్ హీరోస్ అందరూ వాళ్ళ యూనివర్స్కి అయితే వాళ్ళైతే వెళ్ళిపోతారనమాట. చాలా సాడ్ ఎండింగ్, అలాగే ఎంజాయింగ్ ఎండింగ్ అనమాట. దాని తర్వాత మొత్తం అందరూ వాళ్ళ యూనివర్స్కి వెళ్ళిపోతారు. గాబ్లిన్ మామూలుగా మారిపోతాడనమాట, అంటే మార్చేస్తారు ఆ సీరంతో. నెక్స్ట్ అయితే శాండ్మ్యాన్ కూడా వెళ్ళిపోతాడు. దీని తర్వాత అయితే మన డాక్టర్ స్ట్రేంజ్ ఆ స్పెల్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాడు. ఆ స్పెల్ వల్ల ఆ స్పెల్ యూజ్ చేయడం వల్ల మల్టీవర్స్ అయితే క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ టాబీ అండ్ మెగ్వా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ యూనివర్సెస్కి అయితే వెళ్ళిపోతారనమాట. దీని నెక్స్ట్ సీన్లో చూసినట్లయితే మన పీటర్ అనమాట, ఎందుకంటే మన ఎంజే అండ్ నెట్స్ కూడా పీటర్ పార్కర్ మర్చిపోతారు కాబట్టి వాళ్ళు పీటర్ పార్కర్ అయితే తను ఎత్తుక్కుంటూ వాళ్ళ షాప్కి అయితే వెళ్ళి తనతో మాట్లాడుతూ ఉంటాడు. కాఫీ తాగని ఇన్వైట్ చేస్తాడు. దీని నెక్స్ట్ సీన్లో
పీటర్ పార్కర్ వాళ్ళ ఆంట్మే సమాధి దగ్గరికి వెళ్ళి పూలు పెడతాడు. అక్కడికి హ్యాపీ కూడా వచ్చి తన గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ నెక్స్ట్ సీన్లో మనం చూసినట్లయితే పీటర్ పార్కర్ మళ్ళీ ఇంకో కొత్త సూట్లో తీసుకుంటాడు. నెక్స్ట్ పోస్ట్ గార్డ్ సీన్స్లో చూసుకున్నట్లయితే మన ఎడి ప్రాగ్ అయితే మన యూనివర్స్కి వచ్చింటాడు, కానీ ఫైట్ చేయడనమాట. ఇక్కడ తనకైతే కన్ఫ్యూజన్ ఉంటుంది. తను బార్లో కూర్చొని అయితే ఆ బార్ వెయిటర్తో మాట్లాడుతూ ఉంటాడు. దాని తర్వాత తనైతే మళ్ళీ ఆ స్పెల్ యూస్ చేయడం వల్ల వాళ్ళు యూనివర్స్ కలిపోతారు. కానీ వెనమ్ సింబియాట్ ఒక చిన్న పీస్ అయితే మన యూనివర్స్లోనే ఉండిపోతుంది అనమాట. దాంతో మనకైతే ఈ మూవీ అనేది అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అలా చెప్పండి. ఇది నా ఫస్ట్ మూవీ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. ఏదైనా తప్పు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే దాన్ని రెక్టిఫై చేసుకుంటాను, పక్కంటే పక్క రెక్టిఫై చేస్తాను. నెక్స్ట్ ఏ మూవీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అనమాట. నేను పక్క ట్రై చేస్తాను ఇవ్వడానికి. నెక్స్ట్ ఈ మూవీ కంటిన్యూషన్ అయిన మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీని కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అది May 6th రిలీజ్ కాబట్టి ఆ మూవీ కూడా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. నెక్స్ట్ ఏ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయాలో మీరు కింద కామెంట్ సెక్షన్లో చేయండి, నేనైతే పక్క అంటే పక్క ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్ బాయ్, లవ్ యూ డార్లింగ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.